ఆయన శేఖర్ గారిది ఒక స్కూల్. ఎస్ ఇప్పుడు ఆయన స్కూల్లో నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది డైరెక్టర్స్ అయ్యి దే ఆర్ సక్సెస్ఫుల్ యాజ్ డైరెక్టర్స్. సో శేఖర్ గారు ఫ్యూచర్లో మీరు స్కూల్ ఏమైనా అంటే నేను జాయిన్ అవుదామని కదా, స్కూల్ నుంచి తీసుకుంటాను. స్కూల్ నుంచి తీసుకుంటారా? లేదండి, మీరు యూ టేక్ ఆల్ వెరీ న్యాచురల్ యాక్టర్స్ ప్రాబ్లీ హూ హ్యావ్ నెవర్ ఎవర్ అపియర్డ్ ఆన్ స్క్రీన్ ఆల్సో. మీ మూవీతో వాళ్ళని యాక్టర్స్ చేసేస్తారు మీరు? అది దానికి చాలా పెద్ద ఎఫర్ట్. నేను ఒక్కనే కాదు, మా టీమ్ అంతా కాన్స్టెంట్ గా వర్క్ చేస్తా ఉంటారు అన్నమాట. చాలా మంత్స్ నెలల కొద్ది క్యాస్ట్ చేస్తూ ఉంటారు, పనిచేస్తారు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని మా టీమ్ అంతా. చాలా దే వర్క్ రియలీ హార్డ్. మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఎక్కువగా అమ్మాయిలు కూడా ఉన్నారు కదండి, అండ్ జెంట్స్ కేడీస్. పాపం వాళ్ళు, ఇంకా పాపం. మరి ఎప్పుడైనా చిరాకేసిందా లైక్ ఇన్ని అంటే, నాకు ఒక రకంగా చెప్పాలని ఉంది కానీ ఇలా చెప్పమంటున్నారు, అలా సమ్ కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడైనా వచ్చాయా ఆన్ సెట్? అయితే కదా చెప్పొచ్చు, చెప్పొచ్చు చూడద్దట్టు. అయ్యో వెళ్ళలేదు, లేదు అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు. ఎందుకంటే తమిళ తెలియదు, నీకు తమిళ సొల్లుంది. అయ్యో పర్సనే అయ్యా, శేఖర్ గారు తమిళ మాట్లాడితే అసలు లవ్ స్టోరీలో నాగ చైతన్య సార్ ఎప్పుడు ఇరుందారు? సో కమింగ్ టు అవర్ టాపిక్, మనం అటు వెళ్ళాము, ఏమైనా అయ్యిందా లైక్? లేదు, యాక్చువల్లీ శేఖర్ గారు ఒక ఒక లెవెల్ పెడతారు. ఫస్ట్ టైం నేను సిద్ధా చేసేటప్పుడు మనకి ఒక కంఫర్ట్ వస్తుంది, ద కమ్యూనికేషన్ అది నాకు ఇప్పుడు ఇది అనిపించట్లే, ఈ క్యారెక్టర్లో నేను ఉన్నప్పుడు నాకు ఇలా అనిపించట్లే చేయడానికి అంటే అతను నమ్ముతారు. దాని తర్వాత అది ఇంకా కన్వే అవ్వట్లేదంటే హీల్ కమ్ అండ్ గివ్ ఇన్పుట్స్. అతను ఎప్పుడు ఫస్ట్ ఫిల్మ్ సిద్ధా నుంచి ఇప్పటి వరకు నేను చూసాను, శేఖర్ గారు అలానే ఉంటారు. నేను ఇలా చేయమని చెప్తే అలా చేయి, అలా ఏం ఇప్పటి వరకు అతను ఏం ప్రెషర్ ఫ్రీడమ్ హెల్తీ డిస్కషన్ లాగా ఉంటుంది. నాకు అసలు నేను చేయను శేఖర్ గారు అంటే హీల్ థింక్ ఆఫ్ వేస్ట్ యాక్చువల్లీ కన్విన్స్ మీ, అది ఎంత మంచి పాయింట్ అదా ఉంటుంటే నేను ఐల్ సే ఓకే, నేను నమ్ముతాను, ఓకే శేఖర్ గారు ఇది నేను ఇలానే చేస్తాను పర్లే, అలా నేను వదిలేస్తాను. సో ఐ థింక్ అంత కంఫర్టబుల్ డైరెక్టర్, కంఫర్టబుల్ అండ్ ఇట్ మేక్ సెన్స్. అతను చెప్పే పాయింట్స్ అదన్నీ ఇట్ మేక్ సెన్స్. మనం ఒక ఆర్గ్యుమెంట్ ఉంటే కూడా నేను అడుగుతాను, శేఖర్ ఇది ఇలా రాదు కదా, నేను క్యారెక్టర్లో ఉన్నాను నేను చెప్తాను అది అలా రాదు, నేను హీల్ టెల్ పాయింట్స్ ఓవరాల్ ఫిల్మ్ చూసేటప్పుడు ఇక్కడ ఇది చేయాలి అలా. సో ఆల్వేస్ కమ్యూనికేషన్ ఉంది కదా, అప్పుడే కంఫర్ట్ అయిపోతారు. సమ్ టైమ్స్ నేను చెప్తాను, సమ్ టైమ్స్ అతను చెప్తారు. మీరు కన్విన్స్ అవుతారండి తను చెప్పిన పాయింట్ కి? ఇందులో ఇందులో ఎస్పెషల్లీ ఇందులో మనకి బెంచ్ లైక్ నాకు ఇద్దరిలో ఇప్పుడు మన నాయ చైతన్యది ఐ వాంటెడ్ టు డూ సంథింగ్, ఇప్పటిదాకా చేయని విధంగా యాక్టింగ్ చేయాలి, కొత్తగా ఉండాలి, తన మేనరిజమ్స్ ఉంటాయి. ఇప్పుడు అందరు మన హీరోలకు ఒక మేనరిజం ఉంటే చెప్పగానే చూసేస్తారు, చూడగానే చెప్పేస్తుంటాం కదా మనం. అలా కాకుండా కొత్తగా చేయాలి. ఆల్రెడీ తెలంగాణ యాడ్ అయింది, లుక్ యాడ్ అయింది, డాన్స్ యాడ్ అయింది, ఇంకా మాడ్యులేషన్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇంకా అలా చేయాలని. అండ్ పల్లవితోటి ఫిదాకి చేసాం, ఫిదా ఐకానిక్ మూవీ అంటే అందరూ డైలాగులతో సహా అన్ని అంత అంత అబ్బీట్ భానుమతి క్యారెక్టర్ ఉంది, హైబ్రిడ్ అన్ని అన్ని అంది కదా, అట్లాంటి అక్కడ నుంచి ఈ క్యారెక్టర్ కంప్లీట్లీ రివర్స్ సార్. కొంచెం భయంగా ఇన్సెక్యూరిటీస్ తోటి భయం భయంగా ఉంటుంది, కాన్ఫిడెన్స్ లో అన్ కాన్ఫిడెన్స్, అంటే ఇంజనీరింగ్ పాస్ అయిపోయి ఉంటుంది కానీ లైక్ ఉద్యోగం లేకుండా అట్లా అనమాట. సో కాన్స్టెంట్ గా అతను చెప్తూనే ఉంటారు, ఇది కొంచెం ఫిదా ఎక్స్ప్రెషన్ లా ఉంది, అక్కడ తగ్గి ఎప్పుడు సో అన్లర్నింగ్ అక్కడ జరుగుతుంది.